Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధాపై వైసీపీ మైండ్ గేమ్, మళ్లీ పాతగూటికి చేరుతారా? ఏపీలో పొలిటికల్ గా అత్యంత యాక్టివ్ గా ఉండే విజయవాడ రాజకీయాల్లో మరోసారి దివంగత వంగవీటి రంగా హత్య తెరపైకి వస్తుంది. ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గాల్లో ఈ హత్యను తీవ్ర చర్చనీయాంశం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందుకోసం వైసీపీ మొదలుపెట్టిన ఆటలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న రంగా తన్యుడు రాధా తనకు తెలియకుండానే పావుగా మారిపోతున్నారు. రంగా విగ్రహావిష్కరణలు పెట్టడం, అక్కడ టీడీపీపై విమర్శకు దిగడం ద్వారా రాధాను రెచ్చగొట్టి వైసీపీలోకి తిరిగి రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్ని 3 దశాబ్దాల క్రితం ఓ కుదుపు కుదిపిన వంగవీటి రంగా హత్య ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. కానీ తమ రాజకీయాల కోసం దీన్ని ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెస్తున్న వారు లేకపోలేదు. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితులు మరోసారి కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల జరుగుతున్న కార్యక్రమాలు రంగా హత్యను తిరిగి కెలికి తమ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే ఇందులో ఆయన కుమారుడు రాధా పావుగా మారిపోతుండడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ విగ్రహాలతో పోటీగా రంగా విగ్రహాలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులోనూ వైసీపీ నేతలు వైఎస్ఆర్ విగ్రహాలతో పాటు రంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ విగ్రహాలను ఆవిష్కరించేందుకు ఆయన కుమారుడు రాధాను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా వైసీపీలో ఉన్న కాపు నేతలు ఏర్పాటు చేస్తున్న రంగా విగ్రహాల ఆవిష్కరణకు హాజరవుతున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా టీడీపీని టార్గెట్ చేస్తూ వారు చేస్తున్న విమర్శలతో ఇక్కడ జరుగుతున్న రాజకీయం చర్చనీయాంశమవుతోంది. రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా పాల్గొంటున్న వైసీపీ నేతలు రంగా హత్య వ్యవహారాన్ని కెలుకుతున్నారు. రంగా హత్యకు టీడీపీ కారణమనే అంశాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. గతంలో రంగా కుమారుడు వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్న సందర్భంగా పార్టీలో ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం పార్టీని నిందించలేమని చెప్పేశారు. తద్వారా టీడీపీలోకి ఆయన ఎంట్రీని సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా రంగా హత్యలో టీడీపీ పాత్రను ప్రస్తావించడం ద్వారా రాధాను పరోక్షంగా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రాధా మాత్రం ప్రస్తుతానికి ఇదంతా నిశితంగా గమనిస్తూ మౌనంగా ఉండిపోతున్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో కాపు రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ కాపు నేతలు ఏకమవుతున్నారు. విశాఖలో ఈ నెల 26న కాపునాడు కీలక సభ ఉంది. ఇందులో వీరంతా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ రాజకీయాల్లో వైసీపీలో కాపు నేతలు మాత్రం భాగస్వాములుగా లేరు. దీంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న రంగా కుమారుడు రాధాను తమ వైపు లాక్కోగలిగితే వీరందరికీ ఒకేసారి చెక్ పొట్టొచ్చని ఉద్దేశంలో వైసీపీ కాపు నేతలు కనిపిస్తున్నారు. అందుకే రంగా హత్యలో టీడీపీ పాత్రను తెరపైకి తెస్తున్నారు. అయితే రాధా ఈ ట్రాప్లో పడి టీడీపీకి దూరమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. విశాఖలో ఈ నెల 26న రాష్ట్రంలోని కాపు నేతలంతా కలిసి కాపునాడు భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో కాపులకు రాజకీయంపై చర్చ జరగబోతోంది. అలాగే రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించబోతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాధాను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే రాధా కాపునాడు భేటీకి హాజరైతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ ప్లాన్ విఫలమైనట్లే. అలా కాదని కాపునాడు భేటీకి రాధా దూరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీపై మొగ్గు చూపుతున్నారని అనుకోవచ్చు. దీంతో కాపునాడు భేటీ కీలకంగా మారిపోయింది.